ఎవరు చూసారయ్యా శ్రీనివాసులు చూసి ఆనాడు నీ తల్లిదండ్రులు నన్ను మరచారు, ఈనాడు నీవు కూడా నన్ను మరచి అని నన్ను తలవకుండా నీ అత్తవారి వడలకు వెళతావా చూస్తారని చెప్పి ఈ విధంగా పడి మారుతూ ఉన్నాడయ్యా. అలా మరికొత్త దూరం వెళ్ళగానే ఒట్టి బ్రాహ్మణుడు వచ్చాడట. కొత్త దూరం వెళ్ళగానే చాకలన్న సంకల తడి బట్టలు పెట్టుకుని వచ్చాడట. ఈ దృశ్యాలన్నింటిని ఎవరు చూస్తూ ఉన్నారయ్యా? రతనాల రంగమదేవి చూసి అమ్మా ఈరోజు ప్రయాణం అంత మంచిది కాదు, రేపు వెలుదు గాని పదవేయాలట. అమ్మా ఏ పనులు చూసావా? నేను చూశానా? నేను ఎడిదిరిగి వచ్చానే చూడు. లక్ష్మీ ద్రపదము బయలుదేరిన బయలుదేరి ఆ కష్టాలు కాపురం చేయలాగా ఎడిదిరిగి వచ్చింది అనుకుంటారు అమ్మా గ్రామస్తులు అందరూ కూడా. అవును కదా, అవునమ్మా అని చెప్పి ఆ బంగారు తల్లి ఉండగా ఆ రతనాల రంగమదేవి అమ్మా వద్దు వద్దు అనే కొద్ది ఆ గోపైన కళ్యాణం ఆడారు. వద్దు వద్దు అనే కొద్ది ఆ కష్టాల కాపురానికి వెళ్తానంటున్నావు. నీవు గనక నీ అత్తవారి వాడలకు వెళ్ళినట్లయితే వారి వాడలకు ఏమంటా వెళతావు? ఆ మాటలు వినటువంటి బంగారు తల్లి అయ్యా అన్నయ్యలారా నా అత్త వారి వాడలు వచ్చిందాక ఈ పిల్లకి నటించదు ఇంతలోనే నాగేంద్రుడు ఈ విధంగా పడి మారుతూ ఉన్నాడయ్యా. ఏమో
Thank you.
جاي جاي جاي